పుల్వామాలో ఉగ్రవాదులు చేసిన దాడిలో అమరవీరులైన వారి కోసం తూర్పు గోదావరి జిల్లా జగంపేటలోని పాఠశాలల కళాశాలల విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కళాశాలలో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు వారు వీళ్ళందరూ కూడా ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఈ జవాన్లకి అశ్రుతప్త నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా కంకణాలతో కూడా ప్రదర్శన చేయడం, పిల్లలందరూ కూడా తమ దేశభక్తిని చాటుకుంటూ పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ ఈ ఉగ్రవాదం నశించాలనే నినాదాలతో చాలా చక్కగా సుమారు 4000 మంది పార్టిసిపేట్ చేశారు. వీళ్ళు ఇప్పటి నుంచి కూడా పిల్లల్లోని ఇటువంటి భారతదేశం పట్ల భక్తి శ్రద్ధను కలగజేయడానికి ఒక చక్కటి అవకాశం ఇది. కానీ అందరూ చింతచేతక విషయం, మన కోసం ఇవాళ సుఖంగా భారతదేశంలో మనందరూ సుఖశాంతులతో ఉంటున్నామంటే, చక్కగా తిండి తింటున్నామంటే, పడుకుంటున్నామంటే దీనికి కారణం సరిహద్దుల్లో -డిగ్రీల చలిలో కూడా వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన, లక్షలాది రూపాయలు జీతం ఇచ్చిన ఎవరు కూడా పనిచేయరు. భార్యాబిడ్డల్ని వదిలి, కన్న ఊరు కన్న తల్లిని అందరినీ కూడా వదిలి మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఈ వీర జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది అందరికీ కూడా తప్పనిసరి. ఇది ఏ రాజకీయ నాయకులు కూడా దీని మీద గట్టిగా స్పందించట్లేదు. రాజకీయ నాయకులందరూ కూడా దీని మీద గట్టిగా స్పందించి ఈ ఉగ్రవాదాన్ని కూకటవేళ్లతో ప్రకటించాలి. పాకిస్తాన్ అనే దాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. అప్పుడెప్పుడు మనకు స్వాతంత్రం రాకపోవడం పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు చేసిన రాజకీయ చర్యల వల్ల ఇవాళ పాకిస్తాన్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళకి ఆవేళ అవకాశం ఇచ్చినట్టయితే పాకిస్తాన్ దేశం అనేది ఇవాళ ఉండదు. ముక్త ఖండంతో మేమందరం కూడా ఈ యొక్క ఉగ్రవాదుల మీద దాడినైతే ఖండి